టొమాటో రైతుల మార్కెట్ అని ప్రఖ్యాతిగాంచిన స్థానం ఇది. ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు, ప్రత్యేకంగా ఈ 4-5 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఇదివరకు వేరుశనగ పైన ఆధారపడి వాళ్ళు, ఈ రోజున టొమాటో రైతులుగా వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి, వాళ్ళ బిడ్డలను చదివించడానికి రాత్రింబేళ కష్టపడుతున్న పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితులు తెలుసుకుని ఈ ప్రాంతానికి పర్యటించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. జనసేన పార్టీ నుంచి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రజలు ఎదుర్కొంటున్నారంటే తప్పకుండా స్పందించాల్సిన పార్టీ, స్పందించే పార్టీ కూడా జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఆ బాధ్యతను విస్మరించలేరు. వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు చెప్పుకుంటున్న ఇబ్బందుల గురించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ కింద 566 కోట్ల రూపాయలు మరి ఈ సంవత్సరంలో మేము కేటాయించుకున్నామని పెద్ద మాటలు చెప్పారు ఈ ముఖ్యమంత్రి. ఎక్కడ పోయింది మార్కెట్ ఇంటర్వెన్షన్? ఈ రోజున నేను అడుగుతున్నాను, ఎందుకు మన మళ్ళీ మార్కెట్ యార్డ్లో మీరు టొమాటో రైతులకి భరోసా కల్పించలేకపోతున్నారు? 48 రూపాయలకి కొనాల్సింది 24 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? అదేవిధంగా ఇక్కడ చాలామంది మా దృష్టి తీసుకొచ్చారు దళారుల వ్యవస్థ. గౌరవంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే జనసేన పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు పనిచేసుకోండి, రైతులను ఇబ్బంది పెట్టబాకండి. ఎక్కువ స్థాయిలో వాళ్ళు నష్టపోతున్నప్పుడు వీళ్ళు కూడా కొంచెం కనికరించి వాళ్ళని పెద్ద మనసుతోటి మన సమాజంలో వాళ్ళ స్థానాన్ని మీరు గుర్తించండి రైతాంగం గురించి అని మనవి చేసుకుంటూ ఇక్కడ మీ అందరి కోసం, మీకు భరోసా కల్పించడం కోసం రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా, ప్రధానంగా రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి కనబడింది. మీకు ఆ భరోసా కల్పించడానికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరగాలని, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ నుంచి మేము పోరాడతామని అధ్యక్ష పదవిలోనే మీకు మనవి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.